వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరణ్ మై క్రియేషన్స్ అండ్ దిస్ ఇస్ డాక్టర్ కిరణ్ మాయి సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు రైస్ తినొచ్చా తినకూడదా అన్నదే టాపిక్ అండి సో ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నన్ను కొంతమంది అడిగారు లైక్ డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు చపాతీస్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు రైస్ ఎందుకు తినరు రైస్ తినడం వల్ల ఏమైనా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉందా హెల్త్కి అని అడిగారనమాట సో ఐ థాట్ దిస్ ఇస్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఎందుకంటే నియర్లీ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు రైస్ తినడం వల్ల యు నో బ్లడ్ గ్లూకోజ్ అనేది షూటప్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ బ్లడ్ షుగర్ అని అని వాళ్ళ ఒపీనియన్ సో ఈరోజు నేను ఈ వీడియోలో ఆ ఒపీనియన్ అనేది కరెక్టా కాదా అని క్లారిఫై చేయాలనుకుంటున్నాను సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ సో మన టాపిక్ ఏంటంటే డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు రైస్ తినొచ్చా తినకూడదా అనేదే టాపిక్ అండి సో ఇన్ జనరల్ వరల్డ్ వైడ్ యూనో ఫార్టీ థౌజండ్ వెరైటీస్ ఆఫ్ రైస్ని ప్రొడ్యూస్ చేస్తున్నామండి అండ్ ఈరోజైతే ఈ వీడియోలో నేను ఫార్టీ థౌజండ్ వెరైటీస్ ఆఫ్ రైస్ గురించి మాట్లాడను బట్ మన తెలుగు రాష్ట్రాల్లో మనము ఎటువంటి రైస్ తీసుకుంటున్నాము దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి అండ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఈరోజు డిస్కస్ చేస్తానండి అండ్ ముఖ్యంగా మనము ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము అనుకోండి అక్కడ మనకు సాధారణంగా కనిపించే వెరైటీస్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ ఏంటి సోనా మసూరి సెకండ్ జాస్మిన్ రైస్ థర్డ్ వన్ బాస్మతి రైస్ అండ్ ఫోర్త్ వన్ వచ్చి బ్రౌన్ రైస్ అండి దీస్ ఆర్ ది కామన్ వెరైటీస్ వీ ఫౌండ్ ఇన్ అవర్ సూపర్ మార్కెట్స్ అండ్ మనము నైంటీ నైన్ పర్సెంట్ మనము తినే రైస్ వచ్చి సోనా మసూరి ఆర్ జాస్మిన్ రైస్ అండి అండ్ బాస్మతి రైస్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా తీసుకుంటున్నాము లైక్ చికెన్ బిర్యానీ చేసినప్పుడు మటన్ బిర్యానీ ఆర్ అదర్ బిర్యానీస్ చేసినప్పుడు బాస్మతి రైస్ యూస్ చేస్తామండి సో ఈ మూడు రకాల రైస్ ఏంటంటే రిఫైన్డ్ రైస్ అనమాట అండ్ బ్రౌన్ రైస్ అనేది ఓన్లీ వన్ పర్సెంట్ యూస్ చేస్తున్నారండి దట్టు ఎవరైనా హెల్త్ కాన్షియస్గా వాళ్ళైతే ఈ బ్రౌన్ రైస్ని యూజ్ చేస్తారు అండ్ ఈ బ్రౌన్ రైస్ అనేది వచ్చి హోల్ గ్రీన్ రైస్ అండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ రీఫైండ్ రైస్కి ఈ హోల్ గ్రీన్ రైస్కి డిఫరెన్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనము గ్రీన్ స్ట్రక్చర్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట సో రైస్ గ్రీన్ స్ట్రక్చర్ ఏంటంటే ఇట్ యాక్చువల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఫోర్ లేయర్స్ అండ్ ద ఔటర్ మోస్ట్ లేయర్ని మనము హస్క్ అంటాము లేకుంటే హల్ అని కూడా అంటామండి ఇంగ్లీష్లో బట్ తెలుగులో అయితే పొట్టు అంటాము అండ్ నెక్స్ట్ లేయర్ ఏంటంటే బ్రాన్ అనమాట ఈ బ్రాన్ లేయర్లో యాక్చువల్గా మనకు ఎక్కువగా వైటమిన్స్ మినరల్స్ అండ్ ఆల్సో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది ఈ బ్రాన్ లేయర్లో అండ్ థర్డ్ లేయర్ ఏంటంటే జర్మ్ లేయర్ అనమాట అండ్ ఈ జర్మ్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ యు నో లైక్ ఎంబ్రియో అంటారనమాట ఎంబ్రియో ఇన్ ద సెన్స్ ఏంటంటే దాని నుంచే మనకు లైఫ్ అనేది వస్తుంది దాని నుంచే ప్లాంట్ అనేది అనమాట సో ఈ జర్మ్లో కూడా మనకు ఎక్కువగా ప్రోటీన్స్ వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ లేయర్ ఏంటంటే ఎండోస్పమ్ అనమాట ఈ ఎండోస్పామ్ అనే దాంట్లో ఎక్కువగా మనకు కార్బోహైడ్రేట్ అంటే స్టార్చి కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట సో ఈ ఎండోస్పమ్ ఏం చేస్తుందంటే ఎనర్జీని అంతా కూడా యూనో జర్మ్ లేయర్కి పంపిస్తుంది బికాస్ అక్కడ లైఫ్ ఉంటుంది కాబట్టి అంటే రీఫైనింగ్ పాలిషింగ్ చేసేటప్పుడు మనకేమవుతుందంటే పైన ఉండే హస్క్ అంటే ఆ పొట్టు తీసేస్తాము తర్వాత బ్రాన్ లేయర్ తీసేస్తాము జర్మ్ తీసేస్తాం మనం అంతా ఓన్లీ ఎండోస్పర్మ్ మాత్రం ఉంటుంది సో దాన్నే మనము రిఫైన్ రైస్ అంటాము అదే మనం ఇప్పుడు యూస్ చేస్తున్న సోనా మసూరి జాస్మిన్ ఆర్ బాస్మతి రైస్ అని సో వాటిలో ఎక్కువగా మనకు కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది తప్పనిచ్చి వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏవి అనమాట అండ్ ఫైబర్ కంటెంట్ కూడా కంప్లీట్గా వెళ్ళిపోతుంది బట్ అదే నో బ్రౌన్ రైస్లో అయితే ఏమవుతుందంటే ప్రాసెసింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఓన్లీ అవుటర్ లేయర్ మాత్రం తీసేస్తారు అండ్ ఇన్నర్ లేయర్స్ లైక్ బ్రాన్ జర్మ్ అండ్ ఎండోస్పరమ్ ఈ మూడు కూడా అలాగే ఉంచుతారు సో అందువల్లనే బ్రౌన్ రైస్ వచ్చి ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్స్ ముఖ్యంగా బీ కాంప్లెక్స్ వైటమిన్స్ లైక్ యునో బీ వన్ బీ త్రీ బీ ఫైవ్ బీ సిక్స్ ఈ వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ ఆల్సో యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఫైబర్ కానీ అండ్ మినరల్స్ లైక్ మ్యాంగనీస్ జింక్ ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట బ్రౌన్ రైస్లో సో దాన్నే హోల్ గ్రెయిన్ అని కూడా అనమాట సో ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే బ్రౌన్ రైస్ అనేది తినడం వల్ల మనకేమవుతుందంటే బ్లడ్లో గ్లూకోజ్ అనేది అమాంతంగా షూటప్ కాదనమాట ఎందుకంటే బికాస్ ఆఫ్ ఫైబర్ ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల మన గ్లూకోజ్ లెవెల్ని కంట్రోల్ చేస్తూ వస్తుంది సో అందువల్లనే డయాబెటిక్ పేషెంట్స్ బ్రౌన్ రైస్ అనేది తీసుకు తీసుకుంటే యూ కెన్ కంట్రోల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ బట్ యాస్ రీఫైన్ రైస్ లైక్ యూనో సోనా మసూరి అండ్ బాస్మతి రైస్ అలాంటివి తిన్నప్పుడు ఫైబర్ అనేది ఉండదు కాబట్టి మనం తినని వెంటనే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి అన్నమాట సో ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ డయాబెటీస్ యూనో దే కెన్ ఆల్వేస్ కన్జ్యూమ్ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే రీఫైన్డ్ రైస్లో గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇట్ ఈస్ అరౌండ్ ఇట్ ఈస్ అబౌట్ సిక్స్టీ బట్ వేరేస్ బ్రౌన్ రైస్లో అయితే ఇది ఫిఫ్టీ పర్ ఫిఫ్టీనే ఉంటుందన్నమాట అది ఫిఫ్టీ ఎప్పుడు ఉంటుందంటే బ్రౌన్ రైస్ని మనము ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసినప్పుడు గ్లైస్మిక్ ఇండెక్స్ ఫిఫ్టీ ఉంటుంది సో కుకింగ్ మెథడ్స్లో కూడా మనకు ఈ గ్లైస్మిక్ ఇండెక్స్ అనేది చేంజ్ అవుతూ వస్తుందనమాట సో బ్రౌన్ రైస్ ఎప్పుడు కూడా మనము ప్రెషర్ కుక్కర్లో వండుకొని తినడం మంచిది బికాస్ అప్పుడు గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ ఉంటుంది ఫిఫ్టీ ఉంటుంది సో ఈ గ్లైసమిక్ ఇండెక్స్ గురించి నేను తర్వాత వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బట్ బేసిక్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఏ టూల్ దట్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్ నో విచ్ ఫుడ్ విల్ ఇంక్రీజ్ ద బ్లడ్ షుగర్ ఫాస్టర్ అనే దాని గురించి చెప్తుంది సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు బ్రౌన్ రైస్ అనేది తీసుకోవచ్చండి బట్ స్టిల్ నో ఈ బ్రౌన్ రైస్ అనేది కూడా మనము క్వాంటిటీ ఇంపార్టెంట్ అండి అండ్ బ్రౌన్ రైస్ మంచిది కదా అనేసి మనము ఎక్కువ క్వాంటిటీస్ తీసుకోకూడదు సో బేస్డ్ ఆన్ అవర్ క్యాలరీ రిక్వైర్మెంట్ బ్రౌన్ రైస్ కూడా లైక్ వన్ కప్ ఆర్ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవచ్చు అండి లంచ్ కానీ డిన్నర్ కానీ ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై బాయ్ టేక్ కేర్